400 సంవత్సరాల క్రితం రాజులతో అష్టైశ్వర్యాలతో కళకళలాడిన రాజ్యం పార్వతీపురం. ఆదిశక్తి అయిన పార్వతీదేవి అమ్మవారు స్వయంభూగా నిలసి ఆ రాజ్యానికి రక్షణగా నిలబడి ఏ ఆపద రాకుండా చూసేది. రాజ్యపాలకుడైన విజయేంద్రవర్మ ఆస్థానం నిరంతరం నిత్య శోభాయమానంగా విరాజిల్లుతుండేది. మంచి ఉంటే చెడు ఉన్నట్లు, సత్యం ఉంటే అసత్యం ఉన్నట్లు, సావు ఉంటే బ్రతుకున్నట్లు ఆదిశక్తి ఉన్న చోట దుష్టశక్తి అవతరించింది. ఈ భూమండలం అంతరించే వరకు తన ఆత్మకు అంతం లేకుండా కాళీమాత వరాన్ని సంపాదించిన ఆ దుష్టశక్తి ఎన్ని శతాబ్దాలు మారినా అదే పార్వతీపురంలో ప్రేతాత్మగా మారి కొన్ని సంవత్సరాల తరువాత సర్పరూపంలో జన్మించింది. గతంలో ఏం జరిగిందో మీరు తెలుసుకునే ముందు ప్రస్తుతం ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. Thank you.
లగేజ్ తీసుకొని రాపో, మందేసేద్దాం లోపల ఎద్దుగాను రా. ఇప్పుడు మందు దర్టి గెస్ట్ హౌస్. ఈ దర్టి గెస్ట్ హౌస్ ఏంట్రా? కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఆన్, వెల్కమ్. విద్యా బాలన్ కాదురా, డబ్బా బాలన్. అవునా? మా మోహన్ చెప్పిన డర్టీ గెస్ట్ మీరేనా? సారీ సారీ, కాస్ట్లెస్ గెస్ట్ మీరేనా? సరే అది ఓకే, ఎందుకు డర్టీ గెస్ట్ హౌస్ అని పెట్టారు? ఓ అదంతా ఓ పాత కదా, మీకెందుకు లేండి, రండి. కమాన్ రండి కుర్రాళ్ళు, రండి, వాంగో వాంగో, రండి రండి. సేమ్ మీ చీర మ్యాచింగ్ అయ్యేలా ఫ్లవర్స్ పెట్టుకున్నారు. అదే బ్యాక్గ్రౌండ్ కాదు, కూర్చోండి కూర్చోండి. చూడండి అబ్బాయిలు, మీకు మంచి ఆఫర్ ఇస్తున్నాను. చెప్పండి. ఎన్ని రోజులు ఉంటారు? 2 రోజులు ఉంటే 1 రోజు ఫ్రీ. నీ మీద అవునా? కూర్చో కూర్చో. ఇకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే కాఫీ ఫ్రీ. కాఫీ? అలానే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కిల్లీ ఫ్రీ. కిల్లీ? నైట్ డిన్నర్ చేస్తే మందు ఫ్రీయా? మందు ఫ్రీయా? పాయిజన్ ఫ్రీ. తాగి పోడ్సండి. ఎవడొద్ది? అది నీకేగా. ఎవడు వాడే? ఎవరు? మా ఆయన. మీ ఆయన కూడా ఉన్నాడా? నమస్కారం. నా పెండ్లంతా ఏమా మాటలు? ఇంకా సార్ నేరుగా పోయి ఆ కుర్రాలు నా పైకి తీసుకురా. రండి బాబు, చూపిస్తాను. మొత్తం మీరే చూపిస్తారా? చూపిస్తారు. ఇప్పుడు ఫుల్ చూపిస్తారా? ఫుల్ బాటిల్ ఐదు ఇస్తాను. మీ బ్రాండ్, నా బ్రాండ్ నేనిస్తాగా. అవి కూడా మీ దగ్గర. నీ కళ్ళు దీని మీద పండేయందిరా. ఇవరితో మాట్లాడితే నీకేంటి ప్రాబ్లము? నా పెళ్ళంతో మాట్లాడితే కాలేదు నాకేరా. ఓహో, ఇది నీదా? కడవలే, నన్ను కాపాడా. ఎగేసుకుంటూ పోతున్నావో? మన రూమ్ ఇటుదా, ఇటుపా, ఇటుపా. ఆంటీ బాబు దగ్గర ఎందుకు బాత్రూమ్ ఉంటది? ఏమి చేస్తున్నా? అమ్మో, ఈ కుర్రాళ్ళు వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడే నా పెళ్ళానికి గంట కొట్టాలని చూస్తున్నారు. నేను దా నా కళ్ళల్లో ఒత్తులేసుకుని చూసుకోవాలి. ఏంటే అమ్మో కామ పిశాచాలు! నేను మాట్లాడుతానయ్యా. నమస్తే. నమస్తే సార్. ఆ డోర్ ఓపెన్ చేయి. ఓకే సార్. లోపల రండి. ఓకే సార్. ఎవరు సార్ మీరు? రిపోర్టర్ మదన్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎండి గారు చాంబర్ ఎక్కడ? అటువైపు సార్. ఓ, అటు సైడ్. థ్యాంక్ యూ. ఎండి గారి కోసం వచ్చాను. మీ పేరు? మదన్. సరే, కూర్చోండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, రమ్మంట. ఓకే ఓకే. ఇతను మధు అని చాలా ఇంటెలిజెంట్ గాయ్. 30 ఏళ్ళుగా నేను డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ని 30 సెకండ్స్ లో చేసి చూపించాడు. సో మీ ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ డిజైన్ చేయండి. ఓకే. ఓకే, ఆల్ ది బెస్ట్. హాయ్, హాయ్ మదన్. హాయ్, ఐ యామ్ రూపా. నీతో నాకు పని ఏంటి? యా, ఆఫ్ కోర్స్. ఇదివరకు వేరే ఛానల్లో పనిచేశాను, ఇప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను. యాక్చువల్గా నా దగ్గర పార్వతీపురంకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, దాని గురించే నేను ఎండి గారు ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం. హీ సెడ్ ఓకే.
మీ టీంతో కలిసి వర్క్ చేయమన్నారు. స్క్రిప్ట్ రెడీయా? రెడీ మేడం. అర్థం చేసుకోవాలి. నా మాట చెప్పేది అర్థం చేసుకో. వెళ్ళు, నీ గొడవ ఏంటి? నువ్వు పని చూసుకోమ్మా. ప్రతి వాళ్ళు చెప్పేవాళ్ళు. దానికి మేమేం చేయలేమమ్మా. చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? అదేదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పు. ఇది చాలా చెప్తున్నా. ఏంటమ్మా ఇది చెప్తుంటే వినవేంటి? ఇదేంటమ్మా? వెళ్ళమ్మా, వెళ్ళు. హలో, ఏంటి సార్ ఇది? ఏ ఛానల్ అయినా 10 మందికి ఉపయోగపడాలని ఉంటుంది. అన్యాయం జరిగితే జనం ఇక్కడికే వస్తారు. ఇదేనా ఎండి గారు మీకు చెప్పింది? సార్, ఎండి గారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది సార్. నువ్వేం భయపడతావు? నేనున్నాను. నా పేరు స్వాతి సార్. నేను రంగమ్మ. ఎనుక ఎవరున్నారా తెలుసా నీకు? ఏంటి నకరాలు చేస్తున్నావు? నీ తల్లి అడుగుపోతావే. చిన్నప్పటి నుంచి నన్ను చదివించి పెంచి పెద్ద చేసి ఇప్పుడు సంతల బొమ్మల అమ్మాలనుకుంటున్నారు. ఎలాగైనా నన్ను మీరే కాపాడాలి. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నేను చూసుకుంటా. రూపా, మైక్రో కెమెరా మైక్ తీసుకురా. అలాగే మేడం. సరే మైక్. ఇది నీ దగ్గర ఉన్నట్టు వాళ్ళకి తెలియకూడదు. రౌడీలు ఎక్కడ ఉన్నారు? బయట మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు. సరే, నువ్వు ధైర్యంగా వెళ్ళు, మిగతాది నేను చూసుకుంటా. ఓకే ఓకే సార్, వెళ్తాను. హలో, హలో రూపా, లైవ్ స్టార్ట్ చేయండి. మీరేం కంగారు పడకనా, మునిగిపోయింది సార్. ఎవరిదయా కొంప? నీదా నాదా? కొంప మునగడం అంటే మీ కొంప నా కొంప కాదు, మీ ఎమ్మెల్యే పదవికి రోజులు దగ్గర పడిపోయి. హోరణి బండ బడ ఈ ఎమ్మెల్యే అవడానికి నేను ఎన్ని కొంపలు కూల్చాను, ఎంత మంది సెటప్ చేసి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి వచ్చాను తెలుసా? ఎన్ని చిలకలు మార్చి ఈ రేంజ్కి వచ్చాను. ఆ చిలకలు కాకపోతే ఆ గెస్ట్ హౌస్ రంగం ఉంది కదా, అది టీవీ రేంజ్కి వెళ్ళిపోయింది. అదేంది దాని బండ బడ మనకలేని పిల్లప్ప దాని గట్టా వచ్చిందే? సార్ లైన్ లో పెట్టి చూద్దాం. లైన్ లో పెట్టాల్సిన దాని కాదు సార్, ముందు టీవీ ఛానల్స్ లైన్ లో పెట్టండి. ఎందుకంటే ఆ గెస్ట్ హౌస్ రంగమ్మ మీడియాకి దొరికిపోయింది. ఆ గెస్ట్ హౌస్ ఏం జరుగుతుందో మీడియా సినిమా చూపిస్తున్నారు చూపిస్తున్నారు సార్. అయితే ఏమవుతుందట? ఆ గెస్ట్ హౌస్ రంగమ్మ ఏం అడిగినా కూడా బిల్డింగ్ కట్టించింది నువ్వే, చిలకలాపురం పెట్టించింది నువ్వే, హోటల్ మొత్తం నువ్వే అని చెప్పేస్తుంది. ఈ విషయం గానీ మీడియాకి తెలిసింది అనుకో, నీ ఎమ్మెల్యే పదవి పోద్ది, నీ సీన్ సితారైపోద్ది, దూల తీరిపోద్ది. చైతి చైతి, ఏదో బుద్ధి పొనిచున్నావాడు. ప్రజలారా, ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఛానల్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆ అమ్మాయిని ఎంతో సమయస్ఫూర్తితో రక్షించినటువంటి ఆ మదన్ని అభినందిస్తున్నాను.
ఇలాంటి సందర్భాన్ని వారు ప్రత్యేక దృష్టితో వారు చిత్రీకరించి ఈ లోకానికి తెలియజేసినటువంటి ఈ ఛానల్ వారిని చాలా చాలా అభినందిస్తున్నాను. అంతేకాదు ప్రజలారా, ఈరోజు ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయానికి, ఆ పాపకి వైద్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఆ చదువు అనంతరం ఉద్యోగ విషయంలో కానీ మా ప్రభుత్వం యొక్క అండదండలు పూర్తిగా అమ్మాయికి ఉంటాయని మీ అందరి సమక్షంలో ఈరోజు నేను మాటిస్తున్నాను. హే మదన్, శభాష్, మీరు ఆ అమ్మాయిని కాపాడిన విధానం సింప్లీ సూపర్. యాజ్ అ రిపోర్టర్గా నా డ్యూటీ నేను చేశాను, అమ్మాయికి న్యాయం జరిగింది, దట్స్ ఆల్. యాక్చువల్లీ ఐ లైక్ యువర్ మైండ్ సెట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ డోంట్ మైండ్ వన్ కప్ ఆఫ్ కాఫీ. ఓన్లీ వన్ కప్. బాగా నచ్చావు. పార్వతీపురం ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? ఏం బతుకు మీద ఆశ లేదా? Thank you.
ఏ హంస ఛీ, ఓడిపోయిన ఎమ్మెల్యేలాగా అయిపోయింది నా బతుకు. అటు ఛానల్లో భయం లేదు, ఇటు కొంపలో భయం లేదు. ఏమే ఎక్కడ తగలట్టావే, రా త్వరగా హంస. ఏంటి నీ హింస? హింస కాదే, ఈ రోజు రాత్రికి మందేసి నీ సంగతి, ఛానల్ సంగతి, రేటింగ్ సంగతి తేల్చోతలు పడతా. నీ సంగతి నాకు బాగా తెలుసు, కానీ ముందు వీటి సంగతి చూడు. ఏం నా మీద తోగులేస్తున్నావు? బాబు గారు రెండు రౌండ్లు మందేశాడనుకో, మూడో రౌండ్ వేసి పడుకుంటా. వెళ్ళు, టీవీలో చెప్పవు, ఇంటర్వ్యూలో వెళ్ళు, వెళ్ళవే. నువ్వేంటి ఇక్కడ? నాకు ఈ శిక్ష ఏంటి? నీ కాళ్ళు కట్టుకుంటాను, దండం పెడతా, వెళ్ళమ్మా. ఛీ, నీ అమ్మ జీవితం. ఈరోజు నాకు పార్వతీపురం సంగతి తెలియాలి, ఛానల్ రేటింగ్ ఇమ్మీడియట్గా పెరగాలి, చుట్టుపక్కల ఛానళ్ళన్నీ పడుకోవాలి. హలో, హలో రూపా. చెప్పండి సార్. ఓసారి ఫోన్ మధుకి అమ్మా. సార్ మధు లేడు సార్, బయటకు వెళ్ళాడు. అసలు పార్వతీపురంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో మినిట్ టు మినిట్ నాకు తెలియాలి. ఏంటి పార్వతీపురం అంటే జోగులా? ఏంటి సమాధానం? ఎవరితో మాట్లాడుతున్నావు? ఛానల్ హెడ్ ఇక్కడ 30 ఇయర్స్ అమ్మా. అది ఇప్పుడు లైన్ లో ఉన్నావు. హలో రూపా, రూపా, హలో రూపా, హలో రూపా. ఇంట్లో దీనికి భయం లేదు, ఛానల్లో దానికి భయం లేదు. రూపానా, నీ ఫేస్ కి నేనే ఎక్కువ, ఇంకోటి కూడానా? అవునే, చాలా కరెక్ట్ గా చెప్పావు. నా మొహానికి నిన్ను భరించడం కష్టం, పైగా నాకు సెకండ్ సెటప్. రూమ్ లోకి రా, నీ సంగతి చెప్తా. దీనికి ఆశలు ఎక్కువ. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్ర లేదని అన్న చెప్పాడు. నేను అది ఫాలో అవుతాను, ముందు పెగ్గేస్తాను. మధుకేం కాదే, టెన్షన్ ఏం పడుకు, పైనే ఉంటాడు, వెళ్ళి మాట్లాడేసిరా. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? ఏంటి నేను ఫోన్ చేయలేదని కోపమా? అక్కడ సిగ్నల్ ప్రాబ్లం. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేనే విందాల్చుకోలేదు. నీకు చెప్పాను కదా పార్వతీపురం వెళ్ళదని. అసలు నువ్వేమైపోయావో మాకు తెలియపోతే మా పరిస్థితి ఏంటి? చూడు రూపా, ఐఎమ్ సేఫ్. రూపా, నేను ఒక ఇన్వెస్టిగేటింగ్ రిపోర్టర్ని, ఇవన్నీ లైట్ కామన్. నీకు మాత్రం తెలీదా? నాకు తెలుసు, అందుకే భయపడుతున్నాను. మరి ఇదేంటి? ఏం లేదు రూపా, చిన్న ఇన్సిడెంట్ జరిగింది అంతే. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను 5 మినిట్స్, ఓకే? నా మీద నమ్మకం లేదా? పెట్టు, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? ఏమన్నా నాకు కామన్ సెన్స్ లేదంటావా? ఓకే మధు, ఓకే. ఏమన్నా రూపాయలు వెళ్ళిపోయింది? అది కాదురా, ఇప్పుడు యాక్ట్ చేస్తే ఎలాగరా, వెళ్ళి ముందు రూపాయలు తీసుకురా. రూపా రాకపోతే వాళ్ళిద్దరు నేను రమ్మను. ముందే సరే. అవును బావా, నీకొకళ్ళు నాకు.
అంటే అది చంపేస్తాను. మెల్లిగా మెల్లిగా బొమ్మే బొమ్మరా మంచి బొమ్మరా బొమ్మను చూసి భయపడతాయంట తాగిపోతాడా. ఏ రూపా, ఐఎమ్ సారీ. సారీ చెప్తున్నాను కదా రూపా. గాడ్, ఐఎమ్ సారీ. అర్థం చేసుకో రూపా. ఇంతకుముందు నేను ఎప్పుడూ ఇంతలా బాధపడలేదు, కానీ ఈరోజు బాధపడ్డాను. చాలా దారుణంగా హర్ట్ చేశాను నన్ను. మా అమ్మ అప్పటికే చెప్తూనే ఉండేది ఎవరి మీద అంతలా నమ్మకం పెట్టుకోవద్దు అని. కానీ నేను నిన్నెంతగానో నమ్మాను. మరి నువ్వే చేసావు. నేను నా కళ్ళతో నీ బ్యాగ్లోని డైరీ, గన్ను అన్నీ చూశాను. కానీ నువ్వు నాతో పార్వతీపురం వెళ్ళలేదని చెప్పావు. కానీ వెళ్ళావు. చెప్పు, ఎందుకు నువ్వు నాతో అబద్ధం చెప్పావు? తప్పు చేసావు నువ్వు మధు, చాలా పెద్ద తప్పు చేసావు. రూపా, నన్ను మన్నించు, ఒక్క అవకాశం ఇవ్వు. చూడు రూపా, అసలు పార్వతీపురంలో ఏం జరుగుతుందో మొత్తం బయట పెట్టడమే నా ఉద్దేశం. ఎలా చెప్పాలి నీకు? పార్వతీపురానికి మనం మాత్రమే కాదు, మనతో పాటు ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ కూడా తిరుగుతుంది. ఆ విషయాలన్నీ నీకు ఇప్పుడు చెప్పినా నువ్వు అస్సలు అర్థం చేసుకోలేవు రూపా. అయినా పార్వతీపురం గురించి నీకు మొత్తం చెప్పడానికి మనం కొన్ని రోజులు తిరిగామా, లేక కొన్ని నెలలు మాట్లాడుకున్నాం? కలిసింది ఒక్కరోజు, మాట్లాడుకుంది అదే రోజు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్మాను, ఇష్టపడ్డాను. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం రూపా. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఆ విషయం చెప్పాను. చరిత్ర ఉన్న పార్వతీపురం గురించి జనం అందరికీ తెలిసేలా చేస్తాను. ఈ ప్రయత్నంలో దేనైనా ఎదుర్కొంటాను. దానికోసం నా ప్రాణాలు పణంగా పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఒక రిపోర్టర్గా ఇది నా బాధ్యత, చేస్తాను కూడా. చూడు రూపా, నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నేను నమ్ముతున్నాను. ఓకే రూపా, ఈ విషయం నీకు నాకు మధ్య ఉండాలి. నీకేమైతే నేను తట్టుకోలేను. ఓకే సా
చెప్తా చూద్దా. వనిత నవ కవిత నువ్వెవరు చెప్పుడా, ఏమి కూడా నా చిరునామాలోకి వస్తావు, కమ్మని కౌగిలిస్తావు నాన్నదని మీటే. నువ్వెళ్ళు.
You know why I didn't kill you? Boss didn't ask to kill you. That's why you're still alive. So don't cross your limits. Obey his order and don't try to do anything stupid. Hey, yavarra meeru? You just listen to me. You do as what I say, or else you're dead. Tomorrow morning, hey, I'm coming and meeting our boss, okay? Don't try to act too smart. ఏంట్రా మలేషియా బాసా? కాదురా, నా అన్నే, నా ధైర్యం, నా బలం. మా అన్న స్టాలిన్ రైట్ హ్యాండ్. నీ సంగతేంటో తేల్చడానికే వచ్చాడు. చూడు కాళీ, నీలాంటి చెంచగాళ్లు నన్ను ఏమీ పీకలేరు. ఎంతో మంది పార్వతీపురం వెళ్లారు, కానీ ఎవ్వడు తిరిగి రాలేదు. నేను పక్కా ప్లానింగ్తో వెళ్లాను, ఒక మగాడిలా తిరిగి వచ్చాను. మీరు ఎవడిని కొట్టాలన్నా, ఎవడి ప్రాణాలు తీయాలన్నా ముందు ఈ మదుగడి గుండెను టచ్ చేయాలరా. ఎవడైనా సరే. రై కాళీ, రేపు డైరెక్ట్ గా మీ బాసునే కలుస్తానని చెప్పు. ఏంటన్నా వాడు, మన ఏరియాకి వచ్చి మనకే వార్నింగ్ ఇచ్చాడు. ఒరేయ్, వాడు నా ఎదురుగా వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తా ఉంటే వాడి తల తీసి మార్చురీకి పంపాలన్నంత కసిగా ఉండాది. ఏమీ చెయ్యొద్దని చెప్పినాడు. ఆ ఒక్క కారణంతోనే వాడు బతికి ఊపిరి పీల్చుకుంటా ఉంటాడు. చెబుతాను, వాడి అంతు చూస్తాను. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీవీ. మనం ఉన్నాం అన్యాయం అనే ప్రోగ్రామ్ లో. సో మీరందరూ కూడా చాలా రెడీగా ఉన్నారు, అది నాకు బాగా తెలుసు. ఇవాళ మనం ఏంటి అంటే, ఒక ప్రముఖ హీరోని అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ని కలవబోతున్నాం. ఇంటర్వ్యూ చేసేది ఎవర్రా? మీరా? నేనా? నువ్వే అన్నా. ఏం లేదన్నా, నీ పక్కన పడితే కాస్త ధైర్యంగా ఉంటుందని. షట్ అప్ మీడియా. నార్మల్, మీరు ఇక్కడే ఉండండి, నేను పిలుస్తా. నువ్వు తొందరగా ముగిస్తే నేను సెలవు తీసుకుంటా. డోంట్ వేస్ట్ మై టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. సార్, ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ నేనే వేస్తాను, ఆన్సర్ కూడా నేనే చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఏదైనా షాకింగ్ న్యూస్ చెప్పాను అనుకో, దాన్ని మీరు బ్రేకింగ్ న్యూస్ కింద వేసుకుంటారు. యాక్చువల్ గా నా సెకండ్ క్వశ్చన్ ఏంటి? అదే నేను చెప్పింది. క్వశ్చన్ నాదే, ఆన్సర్ నాదే, షాకింగ్ న్యూస్ నాదే, బ్రేకింగ్ న్యూస్ నాదే. అన్ని నేనే చెప్పుకుంటాను, అన్ని నేనే ఆన్సర్ ఇచ్చుకుంటాను.
నీకు బీడీ అనే పేరు ఎలా వచ్చింది అని అడగాలనుకుంటున్నావు కదూ, అదే కదా నీ ప్రశ్న. దానికి ఆన్సర్ చెప్తాను, తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? బీడీ అంటే తాగి పారేసి బీడీ అనుకున్నావా? నువ్వు అదే అనుకుంటున్నావు కదూ. బీవేర్ ఆఫ్ డెన్ శంకర్ నారాయణ. సుఫ్ సి, సుఫ్ బి, సుఫ్ ఐ, సిబిఐ. సార్ అది చెప్పానా, క్వశ్చన్ నాదే, ఆన్సర్ నాదే. అరే నాకుండే ప్రాబ్లమ్స్ నాకుంటాయి, ఇలాంటివన్నీ పబ్లిక్ లో డిస్కస్ చేయకూడదు. సెకండ్ క్వశ్చన్, బ్లాక్ మనీ ఉండే బిగ్ షాట్లందరూ నన్ను చూసి గడగడ గడగడ వణికిపోతున్నారు, అది ఎందుకో తెలుసా? చలికాలం కదా. నువ్వు పంజయ్, నువ్వు అక్కడ కూర్చొని ప్రశ్నవి, ఇక్కడికి వచ్చి నువ్వే ఆన్సర్ ఇవ్వు. నేనెందుకు మధ్యలో అనవసరంగా? సారీ సార్. ఓకే ఫైన్ సార్. బీడీ శంకర్ నారాయణ వా? కెమెరా ఎడి చూపండి. కమాన్ కమాన్ రైట్. నోట్ చేసుకోండి, బిల్ కలెక్టర్ దగ్గర నుంచి బిల్ క్లింటన్ వరకు అందరూ వైట్ మనీ మేనేజ్ చేయాలి. కాదు మేము బ్లాక్ మనీలో ఉంటామంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి ఓటర్ లిస్ట్ లో లేకుండా చేస్తాం. మీకేమైనా సందేహాలుంటే బీడీ అని స్పేస్ ఇచ్చి www. మరి ఎక్కువైనట్టున్నాయి సార్? డబ్బులు ఎక్కువ అవటం కాదు, డబ్ల్యూలు ఎక్కువ అయినాయని చెప్పాలి. ఆ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు బీడి శంకర్ నారాయణ అంట, వాడిని తీసుకురండిరా. డాట్ ఇచ్చి కామన్ పెట్టుకో, ఓకే? అన్నా, మీ ఇంటర్వ్యూ చూశాక ప్రజలందరూ మీ గురించి మాట్లాడుకున్నారు, మిమ్మల్ని తెగ పొగిడేస్తున్నారన్నా. ఏరా, ఇప్పుడే కదా ఇంటర్వ్యూ వచ్చింది, ఇంతలో ప్రపంచం అంతా తెలిసిపోయిందా? అన్నా, అందరూ మీ గురించి చెప్పుకుంటున్నారన్నా. అందరూ నా గురించి చెప్పుకుంటున్నారా? నీకెలా తెలుసురా? అన్నా, మీ గురించి ఎవడు తెలియకుండా. రే, ఈ బీడీకి ప్రపంచంలో ఎవరు సాటిరారా? ఈ బీడీకి బీడీయే సాటి. కమాన్. ఇంతమంది గుంపుగా ఒకేసారి వస్తే నేను కన్ఫ్యూజన్ అయిపోతాను రా. మీ ఫ్యాన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ కానివ్వరన్నా. అలాగా? అరే మీరంతా ఇలా రౌండ్ చేస్తే నేను ఎక్కువగా కన్ఫ్యూజన్ అయిపోతా. ఏంట్రా అలా చూస్తున్నారు? నా దగ్గర పెద్ద బాంబు ఉంది తెలుసా? ఓహో, మీకు విషయం అర్థమైపోయింది అన్నమాట. ఎక్కడికి ఎక్కడికి వెళ్తావరా? వీళ్ళందరూ మన ఫ్యాన్స్ రా. మీరేం చేయబోతున్నారు నాకు తెలుసు. రే బండవ రైట్రా, నువ్వు కూడా రారా. అక్కడే నిలబడ్డవే రారా. ఎవరా నన్ను తోసింది? చంపేస్తారా రే? ఏమనుకుంటున్నారా? ఈ బీడి శంకర్ నారాయణ అంటే నా మీదే చేయస్తా, నరికేస్తాను. నువ్వేంట్రా, నువ్వేంటి పెద్ద స్టిల్ ఇచ్చి కూర్చున్నావు? పెద్ద పుడింగ్ లాగా ఇన్షర్ట్ చేసుకుని కూర్చొని చూస్తున్నావు? ఆ లుక్ ఏంట్రా? ఏంటి పెద్ద దందాలు మటర్లు చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఏయ్, నాతో పెట్టుకోవద్దు. నేను ఎవరు అనుకుంటున్నావు రా? బీడి శంకర్ నారాయణ రా. ఏం పీకుతావు రా నువ్వు? నన్నే కొడతావురా? ఏం బీడి గారు, సిబిఐ దెబ్బ ఎలా ఉంది? జేడి శంకర్ నారాయణ సార్. సిబిఐ పోస్ట్ బాగుందా? నేను సిబిఐ అయింది సార్. మొన్న గూగుల్ చాట్ లో బాంబు పెట్టింది నువ్వేనా? ఊరుకోండి సార్, గూగుల్ చాట్ లో నేను బాంబు పెట్టమేంటి సార్? సార్ అంత పెద్ద పెద్ద కేసులు ఎందుకు లేదు సార్? ఏదో పిక్ పాకెట్ కేసు అనే చిన్నది పెట్టండి సార్. సార్ మన ఉంగోలు దగ్గర బస్సులో గొంతు కోసం సైకోలో ఉన్నారు సార్. కరెక్ట్. ఇప్పుడు వీడిని ఏం చేయాలి? వాడి మొహం వాడేం చెప్తారు సార్? విడుదల చేయండి.
చేయండి సార్. సార్ ఆ బట్ట పొట్ట చూస్తుంటే డౌట్ లేసే సైకో ఈయనే. ఎవడ్రా సైకో, వీణ్ కూడా కోసేద్దామని అంతసేపు నాకెక్కడ ఉంది సార్. మొన్న వేరే గెటప్ లో కనపడ్డావు, అది ఆ బకెట్ బాబా కదూ? కాదు సార్, బ్యాటింగ్ బాబా. బ్యాటింగ్ బాబా, బ్యాటింగ్ బాబా. బాగా బ్యాటింగ్ చేస్తావా? నెలకి ఎన్ని రంగులు మారుస్తావురా? నేను ఏమన్నా పెయింట్ వేసేవాడిన రంగులు మార్చడానికి. ఏంట్రా కౌంటర్లు వేస్తున్నావు? వద్దు సార్. టీబీని పీడీఎని మార్చి నా తొక్కలో ఇంటర్వ్యూ వేస్తున్నావు టీవీలో. హలో, మన ఆఫీస్ కి ఒక విఐపి వచ్చాడమ్మా, ఆయనకి మర్యాద చేసి వస్తా. ఏంటి రే సార్? సారని తీసుకెళ్ళి ఆ శ్రీకాకుళం శ్రీదేవి ఉంది కదా, వీడి పేరేంటి? బీడి ఆహా, దాని దగ్గర వదిలేసాయి. ఓకే, నేను వచ్చి వీడి సంగతి చూస్తా. థ్యాంక్ యూ సార్. అలా చెంబు మొహమా. శ్రీదేవి ఎక్కడ ఉంది? శ్రీదేవి అదంటే నాకు ఇష్టం రా, చూపించరా? చూద్దురు పదరా. నేను చూసాను సార్. చూసావా ఆల్రెడీ? మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. కొట్టకండి సార్. నిజంగా రూప చాలా లక్కీ ఫెలోనే. అవునే మదన్, ఎక్స్క్యూజ్ మీ, నా బాయ్ ఫ్రెండ్ గురించి మీరేం ప్లాన్ చేయట్లేదు కదా? అమ్మో, అలా చేస్తే నీతో పడగలమా? రూప నీకు ఫోనే. ఎవరబ్బా? హలో మదన్. చెప్పు మదన్. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నాకు తెలియదు, వెంటనే నా దగ్గర రావాలి. సరే ఇప్పుడే వస్తున్నాను. ఇప్పుడా? ఇప్పుడు ఎందుకే? రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు కదా. లేదే, సడన్ గా కాల్ చేసి రమ్మన్నాడంటే ఎవరికి తెలుసు, ఐ లవ్ యూ చెప్తాడేమో. హే రూప, నేను కూడా రానా? ఓకే, నువ్వే వెళ్ళు. మదన్, మదన్, పార్వతీపురంలో కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, కానీ దీనికి పరిష్కారం ఎప్పుడు కలుగుతుందో అని ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. పార్వతీపురం గురించి రోజు టీవీలో ఏదో ఒక హత్య గురించి, వాటి గురించి, ఇటు గురించి వస్తానే ఉంటాయి. అసలు ఊరే డేంజర్ లెక్కుందరా? అవునరా బాయ్, ఏ షాన చూసినా పార్వతీపురం గురించి చెప్పుకుంటారు. నాకు భయం వేసిందిరా బాయ్. పార్వతీపురంలో అనుమానాస్పదంగా సిబిఐ ఆఫీసర్ మృతి. పార్వతీపురంలో 6 పిల్లలు మృతి. దీనికి కారణం ఎవరు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? అక్కడికి వెళ్లిన వాళ్ళు ఎందుకు మృతి చెందుతున్నారు? అసలు ఈ హత్యలన్నిటికి కారణం ఎవరన్నది పోలీసులు కూడా అందుచిక్కడం లేదు.
నేను కూడా ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. యాక్చువల్గా పార్వతీపురంలో అసలు ఏం జరిగిందంటే, నువ్వేం భయపడకు, నీకేం కావాలన్నా నేను చేస్తాను, నా హెల్ప్ నీకు ఎప్పుడు ఉంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయినా మీరుండగా నాకు భయం ఎందుకు సార్, వెళ్ళొస్తాను సార్. ఓకే. మీరేం చేస్తారో నాకు తెలీదు, వాటి ఎలాగైనా పట్టుకోవాలి. సరేనా? ఓకే. నమస్తే సార్. నమస్తే. మీతో కాస్త పనుండి వచ్చాను. నువ్వు ఒక అమ్మాయిని చంపిన నేరస్తుడు, నాతో నీకేం పని? ఆ విషయం గురించి మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చాను సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. సార్, యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి నేనే. నువ్వు ఇంత వివరంగా చెప్పాక మా సిబిఐ సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. కానీ ఒక్క విషయం, నేను చెప్పింది నువ్వు చెయ్యి, నువ్వు చెప్పింది నేను చేస్తా. ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హే మదన్, వెయిట్ వెయిట్ వెయిట్, ఐఎమ్ కమింగ్. ఓకే మదన్, బాయ్. ఒక ఆడపిల్లను హత్య చేసిన హంతకుడు రోడ్ మీద తిరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? పార్వతీపురంలోనే సరిపోయిందంటారా సార్? అక్కడ దయ్యాలున్నాయని మీరు నమ్ముతున్నారా? నో కామెంట్ సార్. ఇది మన సిబిఐ వాళ్ళు చెప్పిన సమాధానం. ఒక ఆడపిల్లను చంపిన హంతకుడు సిబిఐ వాళ్ళని కలవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటి గురించి ఎప్పటికప్పుడు సమాచారం మీకు అందిస్తున్నా. మూడు అడుగులకి ఆరు అడుగులు బుల్లెట్లో ఫీల్ అవుతున్నాడు. పిల్ల బాగుంటుందా? సూపర్గా ఉంటుందా? చాలా లక్కీ. రండి పిలు. అమ్మా, శ్రీకాకుళం శ్రీదేవి, తొందరగా పిలవరా. అమ్మా, శ్రీకాకుళం శ్రీదేవి, నీ ముద్దుల బీడీ వచ్చాడు, ఒక్కసారి వచ్చిపో. ఏంట్రా నవ్వుతురావు? ఇంకా ఎక్కడ కనపడ్డావు? బయటకెళ్ళు, బయటకెళ్ళు, నేను పిలిచినప్పుడురా. అలాగే. యూస్లెస్ ఫెలో, వాడికేం తెలియదు. సూపర్, ఫెంటాస్టిక్. నా కోసం ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నా, ఎన్నాళ్ళ నుంచి ఇంత ఆనందంలో మాట కూడా నీకు రావట్లేదా? అబ్బో అబ్బా, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా చెప్పవా? అమ్మో, మరీ అంత సిగ్గుపడకు, కొంచెం పెళ్లిగా కూంచుకో, ఎందుకంటే పెళ్లి ఫోటోలో సిగ్గు కనపడాలి కదా. మరి నాకు తెలియక అడుగుతాను, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు? ఓహో, మోసే, 4 ఇయర్స్ నుంచా? ఓకే ఓకే. మరి మరి శ్రీదేవి, చీ, శ్రీకాకుళం శ్రీదేవి, ఒకసారి నన్ను బీడీ అని పిలవా. అయ్య బాబాయ్, బీడీ బీడీ అనవా? బీడీ. మళ్ళీ బ్యా ఏంటమ్మా?
కాదు బీడి అని పిలవా. నువ్వు ఆట అయిపోన్నమాట. అరే నాయను ఇది ఎక్కడ దొరుకుతుందా బాబు? అమ్మో బెబ్బా అంటుండేంటి? ఇది మూగుదరా బాబాయ్. రే జడి నాకు మూగదాన్ని అంట కట్టాలనుకున్నావురా? నీ సంగతి తెలుస్తా. బే వచ్చి కలువో. ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్నాను, తప్పకుండా కలుస్తాను. చేశాడు నన్ను సెక్సీగా, దాచాడు అంతే నాచిగా, ముద్దు పెడతాను ఎంతో స్వీటిగా, రారా జల్దీగా. స్విట్జర్లాండ్ నా ఊరే, నా పెదవుల్లో పండించా ఖర్జూరే, నా వయసేమో 16, డే అండ్ నైట్ నా జోరే, కుట్రాళ్ళంతా నా వెంటే పడతారే. విజ్జలాంజు నా ఊరే, నా పెదవుల్లో పండించా ఖర్జూరే, నా వయసే 36, డే అండ్ నైట్ నా జోరే, కుర్రాళ్ళంతా నా వెంటే పడతారే. ఇంకా
జలాంజ నాభు రే పెదవుల్లో పండించా ఖర్జూరే వయసేమో పదహారే డే అండ్ నైట్ నా జోరే కుర్రాలంతా నా వెంటే పడతారే హాయ్ నా పేరు సృష్టి నేను బాంబేలో న్యూస్ రిపోర్టర్ ఓకే మిమ్మల్ని కలవడానికి నేను హైదరాబాద్ వస్తుంటే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు సమయానికి మీరు వచ్చి నన్ను సేవ్ చేశారు నేను క్లబ్ డాన్సర్ని కాదు నా గురించి అన్ని తెలుసుకునే వచ్చావు నేను బాంబేలో చాలా మంది రిపోర్టర్స్ ని చూశాను కానీ మీలాగా గచ్చున్న వాళ్ళని ఎప్పుడు చూడలేదు హ్యాట్స్ ఆఫ్ టు యూ అసలు నీకేం కావాలి నేను పార్వతీపురం చూడాలి పార్వతీపురం చూడాలనుకుంటే నీ ప్రాణాలు పోతాయి నాకు నా లైఫ్ కంటే కూడా నా అంబిషనే చాలా ఇంపార్టెంట్ దాన్ని సాధించడానికి నేను ఏం చేయమన్నా చేస్తాను నేను మీతో పాటు వస్తాను సరే రేపే వెళ్తున్నావు వెళ్లేలోపు ఒక్కసారి నీ ప్రాణాల గురించి ఆలోచించుకో థ్యాంక్ యూ వెరీ మచ్ మీలో రొమాంటిక్ యాంగిల్ ఉంది సో స్వీట్ నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు హాయిగా సాగిపోతున్న జీవితం మంచి భర్త రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు దీనంతటినీ పొగాకు మార్చేసింది మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు ఇకపై ఏదీ గతంలా ఉండదు పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది ఖైనీ గుట్కా తంబాకు జర్దా పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణమయ్యేది ఇదేనా నన్ను నోటి క్యాన్సర్ హృదయ రోగం లేదా ఎంఫిసిమాకి దగ్గర చేసేది మీరు మళ్లీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి ఈవేళ పొగాకు మానేయండి సహాయం కోసం 1800112356 కి కాల్ చేయండి లేదా 0111229017 కి మిస్ కాల్ ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ హాయ్ మదర్ హాయ్ సార్ హాయ్ చాక్లెట్ పార్వతీపురంలోకి వెళ్ళడం అంటే జాబును వెతుక్కుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశావా సిద్ధం చేయకపోతే మీ ప్రాణాలతో పాటు మా ప్రాణాలు కూడా పోతాయి అన్ని రెడీగా ఉన్నాయి చూసావా ఒక నిమిషం మంత్రులు గారు అత్యంత శక్తివంతమైన ఈ దాయతులు మీ దగ్గర ఉన్నంత వరకు ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు కానీ మనం తప్ప వేరే ఎవరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు వాళ్ళు వెళ్ళిపోమని చెప్పండి రేయ్ మీరు వెళ్ళిపోండిరా
ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఒక పెద్ద కొండ వస్తుంది. అక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఓకే ఓకే. టోటల్ ఫారెస్ట్, నో హౌసెస్. ఏమంటావు కాళీ? ఏందప్పా ఇంకెంత దూరం అప్పా? ఏ కాళీ, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? కూల్ గా ఉండవు. ఆ కనిపిస్తున్న కొండకి అవతలకి దిగాలి. ఆ కొండకెలా? అవును అవతల. ఓకే రండి, కమ్ ఆన్. చిన్న పాము చూసి కంగారు పడుతున్నావు ఏంట్రా? అనుకుంటే చూస్తే ఆగిపోతుంది. డోర్ ముచ్చుకుంటా, కమ్ ఆన్. ఇంకా ఎంత దూరం నడవాలి సార్? నాకు గుండాకి ఇక్కడ చచ్చిపోతే నా పిల్లం పరిస్థితి ఏంటి సార్? నాకు అసలే ఒక్కగానొక్క పిల్లం. బామును చూసేసరికి మైండ్ దొబ్బరట్టు. ఏంటి కాదా, ఇక్కడేమన్నా అపోలో హాస్పిటల్, ఇమేజ్ హాస్పిటల్ కట్టించినారేటి? మీకేట్రా, ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకెవరు ఉన్నారేటి? నాకున్నది ఒక్కటే. ఈ దెయ్యాలు పోతాలో నేను తినేది నా పరిస్థితి ఏంటి? ఇంకా నన్ను ఇలా ఎంత దూరం తీసిపోతారు సార్? పక్కనే రా, 20 కిలోమీటర్లు రా. 20 కిలోమీటర్లు పక్కనేనా? మీ దగ్గర ఉన్న ఆస్తులతో మన దేశం అప్పులన్నీ తీర్చేసి పక్క దేశాలకి 6 రూపాయలకి వడ్డీకి ఇవ్వచ్చు సార్. అంత ఆస్తుంది సార్ మీకు. అలాంటి మీకు ఈ పార్వతీపురం, అనంతపురం, శివపురం అని ఇవన్నీ ఎందుకు సార్? మీరు ఓకేనండి, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటి, అర్జెంట్ గా ఇంటికి వెళ్ళిపోదాం చూసేసరికి. నన్ను ఇలాగే నడుచుకుంటూ పోతే మా ఆవిడ ఇంకా రంగు చీరలు కట్టదు, తెల్ల చీరల గతి. బాధపడకు, నేను చూసుకుంటా. అనంతమం చేసినా చేస్తారు. బాగుంది సార్ ఈ కొండెక్కో. నాకు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా ఉంది, కానీ నాకేదో డౌట్ కొట్టేస్తుంది సార్. అడగమంటారా? అడుగు. వంకర టింకర్గా అడిగావంటే గాలితో తొక్కించారు. అలా అమ్మోయ్ వద్దులేండి సార్, ఆ సౌం ఇంకా భయంకరంగా ఉంటది. నన్ను అడుగుమంటున్నాడు కదా, అడుగు. ఎందుకు సార్ అట్లా అరుస్తారు? వాణ్ణి భయపడతావేంట్రా సార్? అనుకోకుండా ఏ ప్రళయమో భూకంపమో వచ్చి ఈ మదను ఈ చాక్లెట్ మట్లో కలిసిపోయి ఈ కాళీగాడు చికెన్ ముక్కల్లా ముక్క ముక్కలు అయిపోయి మీరేమో నిటారుగా సీలిపోయి 2 ముక్కలుగా అయిపోతే అప్పుడు నా నొక్కనే ఉంటే ఎలా ఉంటా సార్ పరిస్థితి? ఎందుకప్ప నీ నోటితో అనవసరంగా మాట్లాడి అన్నస్థితిలో తన్నులు తింటావు? మూసుకొని ఉండొచ్చు కదా సార్. ఒకవేళ నిజంగా అయితే పరిస్థితి ఏంటి? అదే నిజమైతే అన్నస్థితిలో మళ్ళీ తన్నులు తింటావు. తెరిచి ఉంటే చంపేస్తా. మదన్ మదన్, వాట్ నెక్స్ట్? వెళ్దాం. చూడండి, మనం ఇప్పుడు పార్వతీపురం పొలిమేర దాటొచ్చాం. ఇక్కడ మీకు ఏం కావాలన్నా నాకు చెప్పండి, మీకే సహాయం కావాలన్నా నేను చేస్తాను. చెప్తాను, ఇక్కడ మీ సహాయం మాకు తప్పకుండా కావాలి. ఈ స్థలం ఎవరి ఊహలకు ఆలోచనలకు అంతుపట్టని ఒక మహాసామ్రాజ్యం, అదే ఈ పార్వతీపురం. సరిగ్గా 300 సంవత్సరాల అష్టైశ్వర్యాలతో కలకల్లాడుతూ ఉండే రాజ్యపాలకుడైన విజయేంద్ర వర్మ ఆస్థానం నిత్యం శోభాయమానంగా విరాజిల్లుతుండేది. ఆయనకు 2 కుమారులు. పెద్దవాడు ధూమకేతు వర్మ. నిత్యం భూత ప్రేతాత్మలను వశం చేసుకుంటూ క్షుద్ర పూజలతో ముందుకెళ్తూ ఉంటాడు. ఈ రాజ్యమున ప్రతి స్త్రీ నాదేనే. రాజ్య ప్రతిష్టలను తండ్రి పేరును నాశనం చేస్తుండేవాడు. తన రాజ్యం సుభిక్షంగా ఉండాలని కోరుకునే విజయేంద్ర వర్మకు తన కుమారులు చేసే వికృత చేష్టల కారణంగా మనశ్శాంతి లోపించింది. తన తరువాత ఆ రాజ్యాన్ని పరిపాలించే సరైన వారసుడు లేడని బాధపడుతూ ఉండేవాడు. ఇతను సుమిత్రుడు, ఈ రాజ్యానికి రాజగురువు. గురువర్యులకు ప్రణామం. ప్రణామములు మహారాజా. అవశ్యమై నన్ను పిలిపించారు మహారాజా. మీ చింతగల కారణం ఆ విషయం మీకు తప్పక వివరిస్తాను గురువర్య. నా 2 కుమారుల గురించి నేను తీవ్రంగా యోచిస్తుంటే రాజ్యం ఏమైపోతుందో అని భయంగా ఉంది. రాజ్య పాలకులైన గొప్ప మహారాజు మీరు, మీకు భయమా? నా తదనంతరం ఈ రాజ్యాన్ని పాలించేది ఎవరు అనేదే నా చింతన. ఆ విషయమునకై మీరు చింతించవలదు, మీ సమస్యకు తగిన పరిష్కారం కలదు. ఈయనకు 2 కుమార్తెలు, పెద్దమ్మాయి కౌశిక్ దేవి.
యుద్ధంలో సైన్యాన్ని ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలు కలది. గురువర్య, ఆ విషయం మాకునూ తెలియను, కానీ ఎందుకనో రాజావారు ఆ విషయమునకై సందేహించవలదు. నా చిన్న కుమార్తె దైవాంశ సంపన్నురాలు. చిన్నమ్మాయి చాణక్యదేవి, వీరిద్దరూ అన్ని విద్యల్లోనూ ఆరు తేరి తండ్రికి సహాయంగా ఉంటూ రాజ్యాన్ని కాపాడేవారు. రాజుగురు కుమార్తెల గురించి విని ఆ రాజ్యపాలన వారికి అప్పగించుటకు మహారాజు అంగీకరించాడు. మీ కుమార్తెలిద్దరూ ఎచట నా అందంతో పోల్చితే నీవు ఎంత అందగత్తవే చెల్లి. నీ అందం నిత్య సూయగమే. ఆహా, నీవు పండు వెన్నెలివి, నాకన్నా గొప్ప సుందరివి. నీ అందం తనివి తీరనిది, అప్సరసవక్క. సత్యమా? నీ మనసు ఈ దినం ఏదేదో ఆలోచిస్తున్నది. నీ ఆలోచన నాకు కాబోయే వరుడి కోసమా లేక నీకు కాబోయే వరుడి కోసమా చెప్పు. సోదరా, ఈ రాజ్యాన్ని మనకు కాకుండా చేసిన అందరినీ ఈ అమావాస్య రోజున క్షుద్రమాతకు ఆహుతి చేస్తా. చెయ్యి అంతం చెయ్యి, వెళ్ళరా. రాజ్యాధికారం మనకు తగ్గకుండా చేసిన ఆ ముసలి నక్కకి, సహకరించిన ఆ నీచ రాజసోహిని సర్వనాశనం చేసే. ఈ శతాబ్దంలో తండ్రిని చంపిన కొడుకునని చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. ఈ రాజ్యము నాదే, ఈ రాజ్యంలో ప్రతిదీ నాదే. అది కూడా కన్న తండ్రిని చంపుతావా? నాశనమైపోతావరా? సర్వనాశనమైపోతావు. ఇదే నా శాపం. నీ ఒక రాజ గురువు, నీ కుమార్తెలు ఒక రాజ్య సంరక్షకులు. నాశనం చేస్తున్నాడమ్మా, మీరే రక్షించాలమ్మా. తండ్రి గారిని కూడా, తండ్రి గారిని కూడా అతికీరాతికంగా చంపే. మీరు తొందరగా రాకపోతే ఊరు వల్ల కాడైపోతా. రామయ్య గారు, మీరు ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను వాణ్ణి. ఈ సంగతి చెల్లికి తెలియకూడదు, వాడి అంతు నేను చూస్తాను. ఆ
చూసింది లేదు. చూసావుగా ఈ శవాల గుట్ట, ఇంతమంది కుతికలు కోసిన ఈ కత్తి నీ చెల్లి కోసం ఆవురావురమంటోంది. ఈ కత్తి కంటిన ప్రతి రక్తపు చుక్క నీ చెల్లెలి కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తోంది. రక్తదాహంతో కామముతో విర్రవీగుతున్న నిన్ను చంపే గాని వెళ్ళను. నా లక్ష్యము నీ చెల్లెలు చాణక్యాది. లేలేత ముంజలా ఉన్న నిన్ను చూస్తుంటే నమ్మలేయాలనిపిస్తోంది. వెళ్ళు ఋషిక, శికాశిక, కౌశిక, వెళ్ళి నీ చెల్లెల్ని తీసుకురా పో. వాలిపోతున్న నీ కనురెప్పలను చూస్తుంటే కాటేయాలనిపిస్తోంది. పైకెత్తలేని నీ కత్తిని చూస్తుంటే ముద్దాడాలనిపిస్తోంది. సొమ్మసిల్లే నీ శరీరాన్ని చూస్తుంటే హత్తుకోవాలనిపిస్తోంది. ఇదేనా మీ అక్క చెల్లెళ్ల ప్రతిభ? చూడవే నీ అక్కని
రసిక. ప్రతి స్త్రీ సంహారం చేసుకుంటుంది ఇక నీ అంత. ఎవర్రా నిన్నింత దారుణంగా కిరాతకంగా చంపింది? పంచభూతాల్లారా, ఇదే నా ప్రతిజ్ఞ. నా తమ్ముడిని చంపిన చాణిక్య దేవిని ఈ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను. నాశనం, సర్వనాశనం. Ha 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 ha
అందరినీ సర్వనాశనం చేస్తున్నాడు తల్లి. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండడం న్యాయం? అమ్మా చాణిక్యదేవి, శరణమాత, శరణు శరణు, కాపాడు తల్లి.
సోయగం మా పెదవులపై మంత్రోచ్చారణ తప్ప మతమత్ల స్మరణ లేదుగా. అందుకే సీత తీర్చుకోవడానికి వచ్చానే. సంరక్షించిన కృతజ్ఞత సమయం ఆచరణమైంది. నీ ఆత్మల అంట నాకు విముక్తి. నరకం అంధకారం విడుదల, శ్వాస నిర్బంధన విడుదల. కొట్టండి, కొట్టండి, బట్టలు కొట్టండి. దేవి వంచన, వంచన బాధగా ఉందా? నరకం నీకు నరకమేనే. సరసం పేరిట నన్ను సర్వనాశనం చేశావే కానీ క్షుద్రశక్తులతో నిండిన నా రుద్రాక్షలను వదిలించావు కదే చాలిక్యా దేవి. పడు, నిన్ను ఈ దినం చంపేస్తున్నాను కదే. నా హింసాస్త్రాలతో చంపేస్తానే. బయటికి రావే. ఈ దినం ఆ పార్వతీదేవి దిగి వచ్చిన ఆదిశంకరుడే కదలి వచ్చిన ఈ ధూమకేతు ప్రేతాత్మ నుంచి నిన్ను కాపాడలేను. రావే, అఖండ శుద్రశక్తిని సంపాదించిన ఈ ధూమకేతు ఆత్మని ఏ శక్తి ఏం చెయ్యలేదు. Oh!
శక్తి నాకు దొరికితే ఈ ప్రపంచంలో నన్ను ఎదిరించేవాడెవ్వడు ఉండడు. సో ఇప్పుడు నేను అనుకున్న శక్తి నాకు కావాలి. మీరు అనుకున్న శక్తి మీకు దొరకాలంటే అందరూ ఒకే వైపు వెళ్తే దొరకదు, ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళాలి. చెప్పు చెప్పు. అతను అటువైపు. ఏ నువ్వే మాట్లాడుతున్నావరా అన్నా, నేను ఒంటరిగా వదిలేసిన వెళ్ళా. వెళ్ళరా అన్నా? అది కాదన్నా, చెప్తున్నా కదరా, వెళ్ళరా నువ్వు, వెళ్ళు. నా అన్నయ్య, నా అన్నయ్యకి ఏదైనా జరిగిందంటే బయలుదేరు. మరి నేను మీరు మరి చాక్లెట్ నేను నేను మధుతో వెళ్తాను. ఇందాక ఎక్కిస్తున్నారు, ఇప్పుడు దింపుతున్నారు. మీకు నిలువెత్తు నమస్కారం సార్. సార్ పిలిచావా? రా. మధు, ఆగు, ఇదే పారాతుపురమా?
తెలీదా? నువ్వేం భయపడకు, నీకేం కావాలని నేను చేస్తాను. నా హెల్ప్ నీకు ఎప్పుడు ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థాంక్యూ వెరీ మచ్ సార్. అయినా మీరుండగా నాకు భయం ఏంది సార్. వెళ్ళొస్తాను సార్. ఓకే. మా సిబిఐ సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. కానీ ఒక్క విషయం, నేను చెప్పింది నువ్వు చెయ్యి, నువ్వు చెప్పింది నేను చేస్తా. ఓకే. మోసం చేసి చంపితే ఎలా ఉంటుందో నమ్మించి అలాగే అలాగే చంపాలనుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు మా అక్క ఆత్మ శాంతిస్తుందిరా. నువ్వే సర్వస్వం అనుకొని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిందిరా అప్పించింది. ఈ ప్రపంచంలో నాంత అదృష్టవంతుడు ఎవడు లేదు. నీ అక్కను రేప్ చేసి నేనే చంపాను, నేనే చంపాను. ఏంటి, నువ్వు మాకు చంపావా? నేనే చంపాను. అక్కని ఎలా చంపినానో తెలుసా? పార్వతీపురం పొలిమేరల్లో నీ అక్కని రేప్ చేసి చంపినాను. మరి ఇప్పుడేం చేస్తారో తెలుసా? ఇక్కడ ఈ పార్వతీపురం లోపల నిన్ను అనుభవించి చంపేస్తాను. దగ్గరికి రాకు, వస్తే చంపేస్తాను, చంపేస్తాను నిన్ను. ఏం చేస్తావా?
ఎక్కడికి పోతా? సార్లు కలిసినా సావకుండా బతికొచ్చిన వేదన మరి వాడు ఇక్కడేదో జరగబోతోంది. వామో నువ్వేంద్ర నాలాగున్నావు? మధు, ఐమ్ రియలీ సారీ. ఏదో మా అక్కని మోసం చేసి చంపవని మిస్అండర్స్టాండ్ చేసుకుని కోపంలో నిన్ను షూట్ చేసేసాను. మధు, ప్లీజ్ మధు, సారీ. మధు, తప్పైపోయిందని చెప్తున్నాను కదా, ప్లీజ్. నువ్వు సీరియస్గా ఉండడం కంటే నవ్వితేనే చాలా బాగుంటావు. మధు, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావే? ఆడపిల్లని తప్పైపోయిందని వేడుకుంటుంటే పట్టించుకోవేంట్రా? మధు, ఆగు.
ఏంటి మధు, నిద్రపోలేదా? మనం ఉన్నది ఇంట్లో కాదు, దెయ్యాలు ఆత్మలు తిరిగే ప్లేస్. నేను కూడా నీలాగే పడుకొని ఉంటే ఈ పాటికి ప్రాణాలు పోయి సవాల్గా మిగిలేవాళ్ళం. వెళ్దామా? పద. ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వు. అయ్యో, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ప్లీజ్ ఒక ఛాన్స్. ప్లీజ్ 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 మాధన్, ప్లీజ్ ప్లీజ్. ఏ చాక్లెట్ చూసేశాడు? బాయ్, అక్కడే ఉండు, దగ్గరకు రాకు. వీడు మదన్ కాదు, వాడి దూరంగా ఉండు. అసలు వాడు మనిషే కాదు, వాడు అక్కడ చచ్చి పడున్నాడు. వీడు మదన్ రూపంలో ఉన్న దయ్యం. వాడితో తిరుగుతావేంటి? నేను చెప్పేది విను. వచ్చే వచ్చే వచ్చే. నువ్వేంటో నాకు చెప్పేది? నాకంతా తెలుసు. నువ్వు చెప్తే వినే పరిస్థితుల్లో ఇక్కడెవ్వరూ లేరు. నువ్వు దయ్యం, మీ తమ్ముడు దయ్యం, ఇతను కాదు దయ్యం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. రాకపోతే నీ కర్మ. నువ్వు రావద్దు. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు. ఆ శక్తిని పొందాలని అత్యస్తో ఇక్కడికి వచ్చాను. నన్ను కాపాడు తల్లి, కాపాడు. నా తప్పును క్షమించి నన్ను కాపాడు తల్లి, కాపాడు. అమ్మా ఆపందవి. మధు, 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 మధు. Oh,
మదలక. ఐదు శతాబ్దాలు నరకంలో ఆడగాలి తగలక అలమటించిపోయిన ఈ ధూమకేతు ఆత్మ నీ గాలి సోకగానే పులకరించిందే. నిన్ను అంగాంగ అనుభవించాలనే ఈ పార్వతీపురంలో నీ ప్రాణాలు తీయలేదు. అనుభవిస్తా ఇది ధూమకేతు పునరాగమనం. మదలకా దళకా మదలకా దళకా మదల.